हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू हाउस वाइफ संध्य ఈ రోజు వీడియోలో మంచి హెల్దీ రెసిపీ వచ్చేసి పెసర్ల స్నాక్స్ అయితే ఈ స్నాక్స్ చాలా ఈజీ వేలో రుచిగా ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఇలా చేయండి సమ్మర్ లో అప్పుడప్పుడు పెసర్లతో మనకు నచ్చిన విధంగా రెసిపీ చేసుకొని తీసుకోవడం వలన మన బాడీలో ఉన్న వేడంతా కూడా పోగొడుతుంది సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసర్ల స్నాక్స్ ని ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ మనం ఈ స్నాక్స్ కి పెసర్లు ఉడికించుకోవాలి పెసర్లు ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్ లోకి ఒక కప్పు పెసలు వేసుకోండి ఈ పెసలు మీకు తొందరగా ఉడకాలంటే 2 గంటల ముందే మనం నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే నానబెట్టుకోలేదండి డైరెక్ట్ పెసలు తీసుకొని నీళ్లు పోసి ఒకసారి కడుక్కున్నాను ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకున్నాను ఇలా పెసలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని రెండు లేదా మూడు ఈజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అదే మీరు పెసర్లు నానబెట్టుకుంటే ఒకటే ఈజల్కి ఉడికిపోతాయండి ఇక్కడ నేనైతే మూడు ఈజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇలా మూడు ఈజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ని పక్కన ఉంచుకొని ప్రెజర్ అంతా పోనివ్వండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని పెసర్లు ఉడికినాయో లేదో చూసుకోవాలి ఇక్కడ నాకైతే పెసర్లు కరెక్ట్గా ఉడికినాయండి ఈ విధంగా పెసర్లు ఉడికిన తర్వాత ఈ పెసర్లు ఒక సిల్లిలిగిన లేక వడబోసుకొని పక్కన ఉంచుకోండి ఈ లోపల మనం తాలింపును పెట్టుకుందాము తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఈ పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 2 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఇవి కొద్దిగా వేగేలాగా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఒక ఉల్లిగడ్డ వేసుకోండి తర్వాత ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిగడ్డ కొంచెం వేగేలాగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ మళ్ళీ ఎక్కువ వేయించుకోవద్దండి ఈ స్నాక్స్ కి ఉల్లిగడ్డ కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిగడ్డ ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి పసుపు అంతా కూడా ఈ విధంగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న పెసర్లు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత తాలింపు ఈ పెసర్లు అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి ఈ విధంగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1/2 చెక్క నిమ్మరసం మిండుకోవాలి ఈ నిమ్మరసం తోనే ఈ స్నాక్స్ మంచి టేస్ట్ ఉంటుందండి సో అందువలన నిమ్మరసం మాత్రం కంపల్సరీ వేసుకోండి మీరంగా పులుపు ఎక్కువ తింటారనుకుంటే ఒక నిమ్మకాయ వేసుకునే పరవాలేదు ఇక్కడ నేనైతే 1/2 నిమ్మకాయ రసమే వేసుకున్నాను ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని మీకు salt తక్కువ ఉంటే కొంచెం salt వేసుకోవచ్చండి salt ముందుగానే వేసుకోకుండా ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాతనే రుచి చూసుకొని salt వేసుకోండి ఇక్కడ నాకైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ కూడా నేను వేసుకుంటున్నాను ఈ salt వేసుకొని అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ pan ను పక్కకి తీసుకోండి మంచి రుచితో హెల్తీగా పెసర్ల స్నాక్స్ రెడీ అయిపోతుందండి ఇలా చేసి పెడితే పెద్దవాళ్ళేంటి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు సో ఈ విధంగా అప్పుడప్పుడు పెసర్లతో స్నాక్ చేసుకొని సాయంత్రం పూట తీసుకోండి మన హెల్త్కి చాలా మంచిదండి సో ఈ పెసర్ల స్నాక్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ విధంగా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం బై బై